నమస్కారం. వైజాగ్ వెబ్ న్యూస్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు సామాన్య ప్రజాపార్టీ నాయకులు ఆదిబాబు. 2 నెలల పాటు వేట లేకపోవడంతో వారు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని, వారికిచ్చే భృతిని 10,000కు పైగా పెంచడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మనకి తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మరి తూర్పు తీరంలో ఉన్న మత్స్యకారులకి 2 నెలల పాటు వేటని నిలిపేస్తారు. అది ఏప్రిల్ 16 నుంచి జూన్ 15 వరకు కూడా ఈ చేపల్ని పెంపకం కోసం, చేపలు ఆ టైంలో మరి పిల్లల్ని పెడతాయి కాబట్టి చేపల అభివృద్ధి కోసం అని మరి ఆ టైంలో వేటను ఆపేస్తారు. ఆ టైంలో ప్రభుత్వం రిజిస్టర్ చేసుకున్న మత్స్యకారులందరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేయడం, కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది కింద సంవత్సరం. అయితే కింద సంవత్సరమే సుమారు 900 కుటుంబాలకి, రిజిస్టర్ అయిన కుటుంబాలకు కూడా మరి 4,000 రూపాయలు అందలేదన్నది వారి తాలూకా బాధన. అదేవిధంగా చాలామంది మత్స్యకారులు విద్య లేకపోవడం వల్ల ఈ స్కీమ్లో చాలామంది రిజిస్టర్ చేసుకోలేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మత్స్యకారులు చాలామందికి విద్య లేదు కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని. కుటుంబానికి 4,000 సరిపోదు కాబట్టి 10,000 రూపాయలు నెలకి ఈ 2 నెలల పాటు 15,000 చెప్పని ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ 2 నెలల పాటు కూడా మత్స్యకారులకి ఉన్న సమస్యలు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా, ఒకవేళ తుఫాన్లు వస్తే మరి తట్టుకోగలుగుతారా లేదని దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం, చేపలను పట్టడం కూడా మరి మెలికలు నేర్పాల్సిందిగా సామాన్య ప్రజాపార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా చేయాలని డిమాండ్ చేస్తాను. పెటల్స్ బొటిక్ అండ్ డిజైనర్స్ అందమైన డిజైన్లలో, సరికొత్త వెరైటీలలో ఏరుకోరి తెచ్చిన ఆకర్షణీయమైన కలెక్షన్, రెడీమేడ్ బ్లౌజర్స్, రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్, మగ్గం వర్క్స్ ఫర్ సారీస్, స్టోన్ వర్క్స్, మిర్రర్ వర్క్స్. కేవలం 1 గంటలోనే మీ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వబడను. పెటల్స్ బొటిక్ అండ్ డిజైనర్స్ ఆపోజిట్ భారత్ పెట్రోలియం, నియర్ దాలిరాజు సూపర్ మార్కెట్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం.